తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని సినిమా రోడ్డులో గల అన్ని థియేటర్స్ రేపటి నుంచి ప్రారంభమవుతున్నాయి దీనిపై కాకినాడ మల్టీప్లెక్స్ మేనేజర్ సూర్య తిరుమల థియేటర్ మేనేజర్ నారాయణలు నైన్టీ న్యూస్ తో మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు సినిమా హాల్లో యాభై శాతం టికెట్లు మాత్రమే విక్రయించామని అదేవిధంగా ప్రతి ప్రేక్షకుడు మాస్క్ ధరించి సామాజిక దూరం పాటించాలని థియేటర్ యాజమాన్యం తెలిపింది దీనిపై మా నైన్టీ న్యూస్ ప్రతినిధి సాగర్ మరిని వివరాలు అందిస్తారు మరి అయితే రేపటి నుంచి ఫుల్ ఫ్లెజ్డ్గా ఏదైతే తెలుగు సినీ పరిశ్రమ ఉందో థియేటర్స్ ఓపెన్ అయితే రేపటి నుంచి అవుతుంది మరి కాకపోతే ఫిఫ్టీ పర్సెంట్ ఓపెనింగ్తో అవుతుందని చెప్పి ఆల్రెడీ మల్టీప్లెక్స్లో ఉన్న మేనేజర్ కానివ్వండి అదేవిధంగా గేమ్స్లో ఉన్న బాలు గారు కానివ్వండి చెప్పడం జరిగింది మరి మనతో పాటు తిరుమల థియేటర్ మేనేజర్స్ కానీ అదేవిధంగా థియేటర్ ఓనర్స్ కూడా మనతో పాటు ఉన్నారు మరి రేపటి నుంచి ఏదైతే ఉందో ఫిఫ్టీ పర్సెంట్ డాక్యుమెంట్స్తోనే ఇక్కడ థియేటర్ అనేది అవుతుంది ఇదే క్రాక్ ఏదైతే రవితే సినిమా అక్కడ ఉందో ఆ సినిమాతోనే మొత్తం అన్ని థియేటర్స్ కూడా ఇటు లక్ష్మీ కానివ్వండి లేకపోతే తిరుమల కానివ్వండి ఆనంద్ కానివ్వండి అన్ని థియేటర్ కూడా రేపు నుంచే ప్రారంభమవుతుంది మరి ఈ థియేటర్లో ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు దానిపై మనతో పాటు చర్చించడానికి మనతో పాటు మాట్లాడడానికి మేనేజర్ పాటు ఉన్నారు ఆయన తీసుకునే ప్రయత్నించారు చెప్పండి సార్ ఇది కాకినాడలో మళ్ళీ తొమ్మిది నెలల తర్వాత మళ్ళీ థియేటర్స్ ఓపెన్ అవుతున్నాయి మరి మీ స్టాఫ్కి కానీ మీకు కానీ చాలా ఇబ్బంది పడిన తర్వాత మనం చూసాము చెప్పండి మరి రేపు నుంచి ఎటువంటి ప్రికాషన్ తీసుకుంటున్నారు గవర్నమెంట్ మీకు ఎంతవరకు పర్మిషన్ ఇచ్చింది మీ థియేటర్ వరకు గవర్నమెంట్ పర్మిషన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆక్యుపెన్సీతో మాకు పర్మిషన్ ఇచ్చారు దాని దాని నిమిత్తం మేము కోవిడ్ నిమిత్తంలో అన్ని పాటిస్తూ మేము థియేటర్ ఓపెన్ చేయడానికి అన్ని స్టాఫ్తో మేము సన్నద్ధం అవుతున్నాం సీట్కి సీట్కి గ్యాప్ అది పెట్టమని చెప్పారు దాని ప్రకారం పెడుతున్నాం శానిటైజర్లు పెట్టమన్నా శానిటైజర్లు పెడుతున్నాం అన్నీ కూడా మేము కోవిడ్ నిబంధనల ప్రకారం అన్నీ కూడా మేము డిస్ప్లేలు అన్నీ బోర్డ్స్ పెట్టి స్టాఫ్ను మేము అన్ని విధాలా దాని నిమిత్తం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది దీని నిమిత్తం మేము అన్నీ ప్రికాషన్స్ తీసుకోగలం సార్ ఈ తొమ్మిది నెలలు మీకు థియేటర్స్ మూతపడిపోయినాయి మరి మీ జీవనోపాధికి ఇబ్బంది ఖచ్చితంగా కలిగి ఉంటుంది మరి ప్రభుత్వానికి మీరు ఏ రకంగా మీరు అనుకుంటున్నారు ఏ రకంగా సర్వీస్ లేకపోతే హెల్ప్ అడుగు అనుకుంటున్నారు ప్రభుత్వానికి మీ తరపు నుంచి ప్రభుత్వం చలన చిత్ర పరిశ్రమకి రాయితీలు కల్పించి ప్రభుత్వం ఏదైనా ఆదుకునే ఆదుకునేలా మరియు మా కార్మికుల తరఫున కూడా మేము ప్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం మాకు ఏదో విధంగా సాయం చేసి మమ్మల్ని ఆదుకోవాలని చూస్తున్నాం కేసీఆర్ గారు మాకు చలన చిత్ర పరిశ్రమ నుంచి హైదరాబాద్లో చాలా ఇచ్చారు అవకాశాలు మాకు కూడా ఈ గవర్నమెంట్ జగన్ గారి ఇస్తే మేము కూడా చాలా సంతోషిస్తాం థ్యాంక్ యూ సార్ మనతో పాటు థియేటర్ ఓనర్ ఎవరైతే ఉన్నారో గుప్తా మనతో పాటు ఉన్నారో మరి ఆయన తీసుకుని ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి మీరు తిరుమల థియేటర్ పెట్టి రన్ చేసుకున్న దేవీ విమానంగా ప్రజలు పొందుతూ ఉన్న ఏనాడు కూడా మీకు ఇటువంటి దుస్థితి రాలేదు ఏ థియేటర్కి రాలేదు అనే దుస్థితి ఫేస్ చేశారు మరి ఇన్ని నెలల తర్వాత మళ్ళీ థియేటర్ రీ ప్రారంభిస్తున్నారు మీరు ఏ రకంగా ప్రజలకి మీరు జాగ్రత్త చెప్పబోతున్నారు సార్ ముందుగా చాలా నాళ్ళ తర్వాత థియేటర్ ఓపెన్ అయినందుకు మాకు చాలా హ్యాపీగా ఉందండి దీనికోసమని మేము ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ మాత్రమే ఉమ్ముతామండి ప్రతి సీటుకి సీటుకి గ్యాప్ ఇచ్చి యాభై శాతం సీట్లు అమ్ముతున్నాం షో షోకి కంపల్సరీగా మేము టైమింగ్ అనేది గ్యాప్ అనేది మెయింటైన్ చేస్తూ ఫుల్గా శానిటైజింగ్ చేసి ఆడిటోరియం శానిటైజ్ చేసి బాత్రూమ్లు కూడా ఫుల్గా శానిటైజ్ చేసి ప్రేక్షకుల్ని మేము హ్యాపీగా చూసుకోవాలని చూస్తున్నాము థ్యాంక్ యూ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఏదైతే తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ఉన్నారో సినీ పరిశ్రమలు ఖచ్చితంగా ఆదుకున్నది కాబట్టి అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఆదుకోవాలని చెప్పి థియేటర్ యాజమాన్యం కానీ థియేటర్లో పనిచేసే మేనేజర్లు కానీ స్టాఫ్ అందరూ కూడా కోరుకుంటారు ఎందుకంటే జీవనోపాధి మొత్తం కూడా కుంటిపడే వ్యవహారం మనం చూసాము తొమ్మిది నెలలు థియేటర్లు మూసివేయడం అంటే రాష్ట్రానికి సినిమా పరంగా వచ్చే ఆదాయం చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సినిమా అంటే ఒక పెద్ద పిచ్చిగా భావిస్తాము ఎందుకంటే సినిమా రిలీజ్ అవుతుందంటే కొన్ని వేల మంది జనం వచ్చే తరుణం చూసేవాళ్ళం కానీ ఈ రోజు ఇదే తిరుమలలో ఒకప్పుడు సంక్రాంతి హీరో బాలకృష్ణ ఎవరైతే ఉన్నారో బాలకృష్ణ అని కానీ ఇక్కడ చాలా మంది పూలతో పెళ్లి కూతురు అలంకరించే థియేటర్ అని కూడా ఈరోజు నిలబడిపోయాయి ఇదే తిరుమల థియేటర్లో సంక్రాంతి పండుగని కానీ ఎంతో మంది జనవచ్చి నిలబడేవారు కానీ ఆ రోజు ఆ పరిస్థితి లేకుండా పోయింది ఖచ్చితంగా ఇది థియేటర్ వాళ్ళకి థియేటర్ యాజమాన్యానికి అందరికీ కూడా చాలా ఇబ్బంది పడే ఇది ఇబ్బంది అయితే ఉంది మరి మనతో పాటు మేనేజర్ చెప్పారు అదేవిధంగా ఎవరైతే థియేటర్ ఓనర్ ఆయన కూడా చెప్పడం జరిగింది ఇక్కడ మనవరకు స్టాఫ్ కూడా ఉన్నారు సార్ చెప్పండి మీకు ఈ రోజు థియేటర్ మూసేస్తారు కదా మీకు ఎలాగా మీ జీవనలో జరిగింది మేము కూలి పనులు చేసుకున్నామండి మమ్మల్ని పట్టించుకునే నాదడు ఎవడో లేదండి థియేటర్లో పని చేసేవాళ్ళు ఇంకో చోట పని చేయలేము ఏ కాకినాడ ఏ ఏ థియేటర్ అయినా సరే అదే పరిస్థితి అండి మరి కరోనా రావడం వల్ల మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అందరు కూడా ఇబ్బంది పడుతుందని చెప్తున్నారు మనతో పాటు ఇక్కడ వర్క్ చేసే ఒక వర్కర్ కూడా మనతో మాడారు మరి చాలా ఇబ్బంది పడుతుంది చెప్పిన ప్రభుత్వం ఖచ్చితంగా దీని ఏమి చర్య తీసుకునే ట్యాక్స్లు తగ్గించే విధమైన రూపంలో కానీ లేకపోతే ఇతర రూపంలో కానీ తెలంగాణ ప్రభుత్వం ఏ రకంగా అయితే సహాయపడిందో పడిందో తెలుగుదేశం తెలుగు రాష్ట్రాల్లో కూడా అదే విధంగా మన జగన్మోహన్ రెడ్డి కూడా అదే అదే రూల్ ఫాలో బాగుంటుందని చెప్పి చాలా మంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా మేనేజర్లు కూడా చాలా జాగ్రత్తలు కూడా తీసుకోవడం చెప్పడం జరుగుతుంది మరి చూద్దాం మీరు రేపు నుంచి మరి ఎటువంటి పరిస్థితి ఉంటుందో ఎందుకంటే సంక్రాంతి అనగానే తెలుగు వారికి సినిమాల పండుగ అటువంటి సినిమాల పండుగ రోజు రేపు నుంచి థియేటర్ అయితే అంగరంగ వైభవంగా క్రాక్ తోటి మళ్ళీ థియేటర్లు పురప్రారంభం చేస్తున్నారు మరి మనతో పాటు మేనేజర్ అయితే ఇక్కడే ఉన్నారు మేనేజర్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మరి ఇదే మల్టీప్లెక్స్లో సినిమాలే కాకుండా పిల్లలకి ఎంతో ఆహ్లాదకరంగా ఎంతో గేమ్స్ కూడా ఇక్కడే కండక్ట్ చేస్తున్నారు అది కూడా రేపు నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది మరి మనతో పాటు మరి మనతో పాటు ఈ థియేటర్ మేనేజర్ కూడా మనతో పాటు ఉన్నారు వాటి దగ్గర తీసుకునే ప్రయత్నం చేద్దాము సార్ నమస్కారం సార్ ఈ థియేటర్ మేనేజర్గా మీరు వ్యవహరిస్తున్నారు రేపటి నుంచి అన్ని థియేటర్స్ ఓపెన్ చేయమని చెప్పారు అసలు మీకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు ఉన్నాయి ఎటువంటి ప్రికాషన్ తీసుకుంటున్నారు ఎంతవరకు మీకు టికెట్స్ అమ్మకమని ఆర్డర్స్ ఉన్నాయి సార్ మనది దేవుమల్లి ప్లస్ వచ్చి ఆరు తొంభై మూడు కెపాసిటీ సార్ ఫిఫ్టీ పర్సెంట్ ఆక్యుపెన్స్ ఇచ్చారు తర్వాత కోవిడ్ నిబంధనలు అనుసరించి అన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నాం ప్రతి ఒక్కరికి మాస్క్ కంపల్సరీ డిస్టెన్స్ కంపల్సరీ అన్నీ మేము అనుసరిస్తున్నాం సార్ ప్రభుత్వాలు ఏది అనుసరించమన్నారో చూసే తప్పకుండా ప్రతిదీ మేము అనుసరిస్తున్నాం ఓకే సార్ మరి రేపటి నుంచి క్రాక్ మూవీతో అన్ని థియేటర్స్ ఓపెన్ అవుతున్నాయి అందులో కాకినాడ అతిపెద్ద థియేటర్గా దేవి మల్టీప్లెక్స్ స్క్రీన్ వన్ అనేది చాలా ప్రాముఖ్యత చెందింది థియేటర్ ప్రతి ఒక్కరికి థియేటర్కి వచ్చి అటు గేమ్స్ జోన్లో కానివ్వండి థియేటర్ పరంగానే చాలా హ్యాపీగా ఫీల్ ఎంజాయ్ చేసే తరుణంలో ఈ కరోనా మహమ్మారి వచ్చి అందరిని ఇబ్బంది పెట్టింది మరి కరోనా మహమ్మారి తర్వాత యావత్ తెలుగు సినిమా పరిశ్రమ మొత్తం డిప్షిట్ అయ్యే పరిస్థితి ఏర్పడింది కానీ మరి ఈ ఫిఫ్టీ పర్సెంట్ ఆక్యుపెన్సీ మీకు ఎంతవరకు అనుకుంటున్నారు ఈ ఫిఫ్టీ పర్సెంట్ ఆక్యుపెన్సీ మొత్తం నష్టాలే మాకు తెరవాలని కంపల్సరీ ప్రభుత్వ ఆదేశాల మేరకు తెరుస్తున్నాము ప్రజలు ఆదరిస్తారని కోరుకుంటున్నాము ఈ లాభాలు అయితే ఉండవు నష్టాల్లోనే నడుస్తుంది ఆల్రెడీ సినిమా పరిశ్రమ చాలా ఫిఫ్టీ పర్సెంట్ నష్టాల్లోనే ఉన్నది ఈ కరోనా వల్ల మేము చాలా ఆర్థికంగా చాలా నష్టపోయాం సంస్థలు కూడా చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ప్రభుత్వం మాకు సబ్సిడీ లోన్లు కానీ ఇచ్చామని ఆదుకుంటుంది అనుకుంటున్నాం ఆల్రెడీ జగన్ గారు ప్రకటించారు అది అతి తొందరలో మాకు ఇచ్చి ఆదుకుంటే మాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతాం ఇప్పటివరకు వర్క్ వర్కర్స్ కానీ క్యాంటీన్ సిబ్బంది కానీ పార్కింగ్ తర్వాత మా స్టాఫ్ చాలా ఇబ్బందులకు గురైపోయాం ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవాలని కోరుకుంటున్నాం సార్ ఇంకా మీకు థియేటర్ ఫిఫ్టీ పర్సెంట్ డాక్యుమెంట్స్ ఉండడం వల్ల ఖచ్చితంగా మీకు లాసే ఉంటుంది లాభం అయితే ఉంటుంది ఎందుకంటే సినీ పరిశ్రమ అనేది లాకి డ్రా లాంటిది మేబీ పడితే విన్నింగ్ లేకపోతే లాస్లో ఉంటుంది మరి మీరు ఏమైనా ప్రభుత్వానికి మీరు ఏమైనా మీ బాధ చెప్పుకోదలుచుకుంటున్నారా మ్యాక్సిమం సినిమా అనేది ఈరోజు ఈ డిజిటల్ అన్నీ వచ్చిన తర్వాత ఖర్చులు పెరిగినాయి తర్వాత ఈ ఓటీటీ మాకు చాలా దెబ్బతీసింది దానివల్ల కూడా మాకు నష్టమే ఈ ఫిఫ్టీ పర్సెంట్ ఆక్యుపెన్సీ వల్ల లాభం అయితే ఉండదు మ్యాక్సిమం నష్టాలే ఉంటాయి కానీ మనకేదైనా పెద్ద సినిమా హిట్ అయితే హ్యాపీ హిట్ యావరేజ్ టాక్ వస్తే సెకండ్ వీక్ నుంచి ఈ ఈ ఫిఫ్టీ పర్సెంట్లో ఆరు వందల తొంభై మూడు మాది ఫుల్ కెపాసిటీ ఈ ఫిఫ్టీ పర్సెంట్ అయితే మూడు నలభై ఏడు సీట్లు అమ్మాలి ఈ మూడు నలభై మూడు నలభై ఏడు సీట్లు కూడా ఫుల్ అవ్వు యావరేజ్ స్టాక్ ఉంటే దానికి కూడా మళ్ళీ అందులో ఏ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆకు అవుతుంది మాకు దానివల్ల మేము రెంట్లు కట్టాలి ఇంకా శాలరీస్ ఉంటాయి ఖర్చులు అయితే చాలా ఎక్కువ ఉంటాయి మరి జనాలు ఆదరిస్తే హ్యాపీ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం సంస్థ నిలబడితే అందరి బతుకులు బాగుపడతాయి ఇప్పటివరకు చాలా ఇబ్బందులకు గురయ్యాం చూద్దాం చెల్ సార్ ఇప్పుడు క్లాస్ టికెట్ ఫస్ట్ క్లాస్ టికెట్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ మూడు భాగ మూడు భాగాలుగా మన మల్టీప్లెక్స్లో ఉన్నాయి మరి ఇది ఈ కరోనా వచ్చిన తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ డాక్యుమెంట్లో ప్రతి సెక్టర్లో అంటే థర్డ్ క్లాస్ ఫిఫ్టీ పర్సెంట్ సెకండ్ క్లాస్ ఫిఫ్టీ పర్సెంట్ మొత్తం ఫిఫ్టీ పర్సెంట్ పెట్టారు ఫిఫ్టీ పర్సెంట్ సార్ అన్ని 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 ఫిఫ్టీ పర్సెంట్ మనకు ఫస్ట్ క్లాస్ వచ్చి ఐదు నలభై మూడు సీట్లు ఉంటాయి సార్ ఫిఫ్టీ పర్సెంట్ అమ్మాలి ఈ మాస్ టికెట్ నేల నెల టికెట్ వచ్చి తొంభై సీట్లు ఉంటాయి అవి ఫార్టీ ఫైవ్ అమ్మాలి మొత్తం వాళ్ళు ఏది ఏది ఏ క్లాస్ ఉన్నా సరే ఉన్న సీట్లకి ఫిఫ్టీ పర్సెంట్ అమ్మాలి ఓకే సార్ ఈ థియేటర్ మేనేజర్గా మీరు ప్రజలకు ఎటువంటి సందేశాన్ని ఇస్తున్నారు ఎటువంటి జాగ్రత్త తీసుకోమంటున్నారు నేరుగా మా నైంటీ నైన్స్ ప్రేక్షకులకు ప్రజలకు మీరు చెప్పండి ప్రేక్షకులతో కోరిది ఒకటే తప్పనిసరిగా మా మాస్క్ ధరించాలి బహు భౌ భౌతిక దూరం పాటించాలి శానిటైజర్ని చేయించుకోవాలి మేము ఆల్రెడీ గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాల మేరకు శానిటైజన్ అంతా చేస్తున్నాం థియేటర్లో ప్రతి ఒక్కరికి కూడా ఫాలో అవుతున్నాం ప్రజలు కూడా మాకు సహకరిస్తే ఈ కరోనా మహమ్మారి నుంచి బయటపడి పరిశ్రమ కొద్ది బతికితే మా వర్కర్స్ కూడా ఎంతో ఉపయోగపడుతుందని కోరుకుంటాం చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ప్రజలు సామాజిక దూరం పాటించాలి అదేవిధంగా మాస్కులు తప్పనిసరిగా ధరించాలని చెప్పి మేనేజర్ అయితే కోరడం జరిగింది మరి ఖచ్చితంగా మాకు ఇది లాస్ ఏ ఎందుకంటే ఫిఫ్టీ పర్సెంట్ డాక్యుమెంట్స్లో ఫిఫ్టీ పర్సెంట్ అవుతుంది కన్ఫర్మేషన్ నెంబర్ ఆఫ్ థియేటర్స్ ఉన్నాయి కాబట్టి మా రెంట్స్ పే చేయాలి మాకు శాలరీస్ పే చేయాలి మాకు మాకు ఎప్పుడుకైనా మాకు ఏ కానీ జగన్మోహన్ రెడ్డి ఆదుకోవాలని చెప్పి మేనేజర్ కూడా చాలా ఆవేదన వ్యక్తం చేసి జగన్మోహన్ రెడ్డి గారికి కోరడం జరిగింది మరి మనతో పాటు ఏదైతే పిల్లలకి ఆహ్లాదకరంగా ఉందో కింద గేమ్ జోన్ ఏదైతే ఉందో ఆ గేమ్ జోన్ మేనేజర్గా ఎవరైతే బాలు ఉండ బాలు మనతో పాటు ఉన్నారు బాలు అడిగి మరి దాన్ని ఆయన రీబూట్ చేయబోతున్నారు మళ్ళీ ఎందుకంటే పది పదకొండు నెలల తర్వాత మళ్ళీ పునర్పారంభం అవుతుంది ఇక్కడ మల్టీప్లెక్స్ థియేటర్లు ఎలా ఓపెన్ అవుతుంది అదేవిధంగా ఫుడ్ కోర్ట్ కానివ్వండి అదేవిధంగా పక్కనున్న ఆ గేమ్ జోన్ కానివ్వండి రీ రీబూట్ చేస్తున్నారు కాబట్టి మరి బాలుగారు ఇటువంటి తీసుకున్నారు మరి బాలు గారు ఆల్రెడీ వెంకటేష్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్గా కూడా ఆయన వ్యవహరిస్తున్నారు మరి ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నించారు చెప్పండి సార్ బాలుగారు రేపటి నుంచి థియేటర్ అయితే ఓపెనింగ్ ఉంది మీ గేమ్ జోన్ కూడా సంక్రాంతి పండుగ ఓపెన్ చేస్తున్నారు ఏ రకంగా జాగ్రత్త తీసుకోమని మరి పిల్లలు కాబట్టి మీరు రకంగా రకం తీసుకుని తీసుకున్నారు మేము ఈ తొమ్మిది నెలల నుంచి గేమ్స్ అన్నీ మూసేసుకొచ్చిన మాకు చాలా లాస్ అయిపోయింది మాకు సురేష్ బాబు గారు చెప్పిన ప్రకారం లెక్కేస్తే మళ్ళీ మీరు గేమ్స్ కూడా స్టార్ట్ చేయండి మీకు ఏ రకంగా ఏ రకంగా నేను ఎంకరేజ్ చేస్తాను అవసరం అయితే నాకు రెంట్లు కూడా పే చేయక్కర్లేదని చెప్పారు మాకు మాకైతేను అంటే మా గేమ్స్ వరకును అందుకని రేపు నుంచి ఒకవేళ చిన్నపిల్లలు ఎవరు వచ్చినా సరే శానిటైజ్ వాడేలాగా మాస్క్లు వేసుకునేలాగా ఒకవేళ పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత కూడా మళ్ళీ మేము ఆ ప్రతి ఒక్క గేమ్కి కూడా శానిటైజర్ కొట్టి ఎక్కడికక్కడ స్టాఫ్ తోటి క్లీనింగ్ సెక్షన్ పెట్టి ఏ రకమైన డిసీజన్ లేకుండా అంటే ఏ వైరస్ తాకకుండా ప్రతి చిన్నపిల్ల కూడా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా మాస్క్ కానీ శానిటైజర్ కానీ వాడాలని మేము కోరుకుంటున్నాము పరిస్థితి ప్రభావం బట్టి అందరూ బాగుండాలని మేము కోరుకుంటున్నాం ఇప్పటి వరకు వచ్చినట్లో లెక్కేస్తే ఆ థియేటర్ వరకు అన్ని బిజినెస్ల కింద లెక్కేస్తే కనుక సినిమా పరిశ్రమ అయితే చాలా ఎక్కువగా లాస్ అయింది దీనివల్ల ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరించి థియేటర్లను ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాము యాజడీజ్గా ఈ పండగ వెళ్ళిపోయిన తర్వాత కూడా పబ్లిక్కు ఎప్పుడూ వచ్చే విధంగా అంటే ముందు సంవత్సరం జనవరి ఆ తర్వాత సంవత్సరం జనవరి అలాగే సమ్మర్ అలాగే మార్చో కాదని అలా ఎలాగ జనాలు వస్తారో అలా రావాలని చెప్పి భగవంతుని కోరుకుంటున్నాము అలాగే పరిశ్రమ కూడా బాగుండాలని కోరుకుంటున్నాం గవర్నమెంట్ నుంచి అన్ని రకాలుగా సినిమా పరిశ్రమకి ఎంకరేజ్ చేస్తే ఇంకా బాగుంటుందని కోరుకుంటున్నాం మా ద్వారా అయితే మా సురేష్ బాబు గారు అయితే మాకైతే అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తున్నారు ప్లస్ మేము థియేటర్లో కూడా గేమ్స్ అన్నీ కూడా చాలా చక్కగా చేయాలని మేము అనుకుంటున్నాం బాగుంటే అన్ని రకాలుగా బాగుంటే ఇంకా రెండు మూడు నెలల్లో హండ్రెడ్ పర్సెంట్ ఆక్యుపేషన్ వచ్చి అందరూ ఆడియన్స్ థియేటర్లకు వచ్చి మామూలుగా పిల్లలతో పాటు అందరూ ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం అలాగే మా సురేష్ సంస్థ బాగుండాలని కోరుకుంటున్నాను సార్ సురేష్ గారికి అత్యంత ఆప్తులు అభిమాను అభిమానించే వ్యక్తులు బాలు గారుగా మీరు ఎప్పటి నుంచి ఒక కాకంలో పేరు ఉందారు మరి ఈ అకాడమిక్ ఇయర్ ఈ సంవత్సరంలో మీ వెంకటేష్ గారి సినిమాలు ఏమన్నా రిలీజ్ ఉన్నాయా ఏమన్నా దానితో దాని గురించి మా ప్రేక్షకులకు ఏం చెప్తున్నారు వెంకటేష్ బాబు సినిమాలు అయితే యాజ్డేజ్గా జనవరికి రావాల్సిన సినిమా అయ్యేది కానీ మళ్ళీ మార్చికి వెళ్ళింది ఇది ఇంకా చిన్న చిన్న షెడ్యూల్స్ ఏమి ఉన్నాయి అవి ఇంకొక వారం పది రోజుల్లో అయిపోతుంది దీని తర్వాత మళ్ళీ వెంటనే కూడా బాబు ఎఫ్ త్రీ సినిమా చేస్తున్నాడు అది కూడా మీకు దసరా కానీ సమ్మర్ కానీ వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు మళ్ళీ రానాది అయితే అరణ్య సినిమా కూడా అయిపోయింది అది కూడా ఈ కోవిడ్ గురించి ఎలాగా ఇప్పుడు సినిమాలు అన్నీ ఒకసారి వస్తే సినిమా పరిశ్రమ ఇబ్బంది ఉంటుందని స్టెప్ బై స్టెప్ రిలీజ్ చేద్దామని చెప్పి సురేష్ బాబు గారు అయితే మా సంస్థ తరఫున ఆయన బాగుండాలని కోరుకుంటూ గ్యాప్ గ్యాప్ చేద్దాము సినిమాలు కూడా అందరి హీరోలకి అందరి ప్రొడ్యూసర్లకి థియేటర్లు దొరకాలని చెప్పి సురేష్ బాబు కోరుకుంటున్నారని మేము అనుకుంటున్నాం అలాగే అందరూ కూడా ఎంకరేజ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అంత లాస్లో ఉన్న డిప్సిట్లో ఉన్నప్పుడు కూడా మా అధినేత సురేష్ బాబు ఎవరైతే ఉన్నారో రామానాయుడు గారి ఆ పెద్ద కుమారుడు సురేష్ సురేష్ గారు ఎవరైతే ఉన్నారో మీరు ఏమి రెంట్లు గేమ్ జోన్ పర్టికులర్ గేమ్ జోన్ సంబంధించి మీరు ఏమి రెంట్లు పే చేయొద్దు మీరు ఏమి ఆధారపడొద్దు మేము ఉన్నాం మీ వెనకాలని చెప్పి ధైర్యం ఇచ్చే సంస్థ ఉందని చెప్పి బాలు గర్వంగా చెప్పుకుంటున్నారు మరి ఇదే బాలు రామాుడు కుటుంబానికి ఎంతో ఆప్యాయంగా అభిమానంగా ఎప్పటి నుంచో ఉంటున్నారు ఇక్కడ కాకినాడ వెంకటేష్ బాబు ఫ్యాన్స్ ఉన్నారంటే దానికి వహించే వ్యక్తి అయినా సో ఆయన కూడా చెప్పేది ఏంటంటే ఒక వాళ్ళు ఏమైనా డిప్ సిట్ లో ఉంటే మీరు ఏం కంగారు పడకండి మీరు ఏ రెంట్లో పే చేయొద్దు గేమ్ జోన్ సంబంధించి మొత్తం మేము చూసుకుంటామని చెప్పినారు అదే విధంగా సురేష్ బాబు పర్టికులర్ గా పర్సనల్ గాని చెప్పిన మాట ప్రజల సంక్షేమం కోరనని చెప్పి ఈ రామాయణ నాయుడు గారు ఏదైతే అంశ ఉందో అదే సురేష్ బాబు గారు పాటిస్తానని చెప్పి ఆయన గర్వంగా చెప్తున్నారు చూద్దాం మరి ఇదే ఈ థియేటర్ ఏదైతే ఉందో ఇది ప్రస్తుతానికి రామ సురేష్ బాబు గారు అండర్ థియేటర్ ఉంది ఇదోటి ఆనంద్ థియేటర్ ఒకటి ఆయన నడుస్తుంది మరి చూద్దాం ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు ఖచ్చితంగా నైన్ న్యూస్ కూడా సురేష్ బాబు గారితో మాడే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తుంది ఈ మరి ఈ థియేటర్ రేపు నుంచి క్రాక్ సినిమా రవితేజ సినిమా ఏదైతే ఉందో ప్రజలందరూ కూడా చాలా ఆసక్తికరంగా థియేటర్స్కి ఎంటర్టైన్మెంట్ కోరుకుంటారు కాబట్టి చూద్దాం రేపు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు కెమెరా పర్సన్ ఈశ్వర్తో సాగర్ నైన్టీ న్యూస్ కాకినాడ దేవి మల్టీప్లెక్స్